కుమారుడు చందు మరణించటం మనందరికీ, మనందరం గాయపడిన మనస్సులతో ఉన్నప్పటికీ దేవునికి ఇష్టమైన కార్యం గనక ఆయన అనుకున్నది జరిగించుకుంటాడు. ఎవరి పట్ల అయినా మన కోసం చూడ్డు, మన అభిప్రాయం చూడ్డు, మనం అనుకున్నట్టు జరగదు. పోతే భూమి మీద అందరూ చచ్చిపోతారు. ఎందుకంటే ఆదాము అవ్వలు చేసిన పొరపాటును బట్టి శరీరాలను వదిలి వెళ్ళిపోతారు. విడిచిపెట్టేయాలి శరీరాన్ని. మీకు ఉంచిన ఉపయోగం లేదు దీనివలన. శరీరం మీకు ఉంచటం వలన మీకు ఉపయోగం ఉండదు. ప్రపంచంలో ఎంతోమంది చనిపోయిన వారి చరిత్రలు చూసినట్లయితే కావాలని వెళ్ళి చచ్చిపోతారు. వాళ్ళు చచ్చిపోవాలి అని ఒక కోరికతో వెళ్ళి చచ్చిపోతారు. అప్పుల బాధల్లో ఉన్నవాళ్ళు చచ్చిపోతారు. ఆత్మహత్యలు అంటారు. ఆత్మహత్యలు కాదు, శరీర హత్యలు. వాళ్ళ శరీరాలను వాళ్ళే చంపుకుంటున్నారు అని అర్థం. ఆత్మహత్య అనేది తప్పుడు మాట. అది లోకం వాడుకుంటుంది ఆ పదాన్ని. ఆత్మకి చావు లేదు కదా, భూమి మీద ఆత్మకు చావు లేదు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ నిత్యాగ్ని దండంలో నిత్యము చచ్చిపోతుంది. అది శిక్ష, అది శిక్ష. చావాలనుకునేవాళ్ళు భూమి మీద శరీరంలో చేసిన తప్పులు, ఆ తప్పులను సరిదిద్దుకోలేని పరిస్థితులలో జాగ్రత్తగా వినండి. అపార్థం చాలామంది అపార్థం చేసుకుంటారండి దేవుని సేవలో, ఎందుకంటే చచ్చిపోవాలి అని. అసలు దేవుని సేవలో చచ్చిపోవటం అనేది వరం. ఎన్నో సంవత్సరాల క్రితం దాన్ని నేను మాట్లాడాను. అప్పుడు సునీల్, వరంగల్ సునీల్ చనిపోయిన యాక్సిడెంట్లో చేతికిపోతే జగన్ జీవన బాబు చనిపోతాడు. అప్పుడే మన ఉపేంద్ర కూడా చెయ్యి విరుగుతుంది. సునీల్కి చెయ్యి కట్ అయిపోతుంది. అది వాళ్ళు మేము సువార్తకు వెళుతున్నామని చెప్పారు. దేవుని సేవలో చావటం అనేది, దేవుని కొరకు చావటం అనేది, దేవుని పనిలో చావటం అనేది మనలో ఎవరికి రాదండి. నిజంగా చెప్తున్నాను. అనుకుంటారు కానీ, అయ్యో చందు చనిపోయాడు అనుకుంటున్నారు కానీ, అది దేవుడు వాడికి ఇచ్చిన వరం అండి. అప్పారావు ఆరోగ్యంగా ఉన్నాడే, ప్రాబ్లం లేదు, ఇంటికి వచ్చేసాడు. చందు ఎందుకు చనిపోవాలి అనుకుంటున్నారు కదా. చందు కావాలి కనుక దేవుడికి. విచిత్రం ఏంటంటే 2024కి ఏ కార్యక్రమాలలోనూ చందుకి అవకాశం లేదు. ఎందుకు అలా జరిగిందో నాకు ఇప్పుడు అర్థమైంది, అప్పుడు అర్థం కాలేదు. చందుని ఏ పనిలోనూ పెట్టలేదు.
వేణుని పెట్టాను, ప్రేమ్ కుమార్ని పెట్టాను, వినయ్ని పెట్టాను, కొత్త వాళ్ళని పెట్టాను, ఆడవాళ్లలో కొత్త వాళ్ళని పెట్టాను, మగవాళ్లలో కొత్త వాళ్ళని పెట్టాను, ఆడవాళ్లలో అధ్యక్షోపాధ్యక్షురాలు పెట్టాను, మగవాళ్ళలో అధ్యక్షోపాధ్యక్షులు పెట్టాను. చందులేడు. ఇంకెందులో పెట్టద్దు అన్నాతో ఏమి చెప్పలేదు, కానీ నేను ఎందుకు అలా చేశాను అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది. చందుకి ఎన్ని సంవత్సరాలు అయినా? 32. యేసుప్రభుకి ఎన్ని సంవత్సరాలు అయినా? 33. అంటే 33 సంవత్సరాల్లో యేసుని చంపేయడం దేవుడికి ఇష్టమా? తన జ్యేష్ఠ కుమారుడికే 33 ఇచ్చాడు. తన చిన్న కుమారుడు చందుకి 32 ఇచ్చాడు. 33 సంవత్సరాల కార్యక్రమాలు దేవుడు యేసుకిస్తే తండ్రి పని, 32 సంవత్సరాల కార్యక్రమం చందుకే ఇచ్చాడు. అందుకే 2004కి ఏ పని లేదు, ఎందులోనూ పెట్టలేదు నేను చందుని. చాలా చిత్రం అనిపిస్తుంది నాకు అది. మనసులో ఒక నిర్ణయం వచ్చింది, విశాఖపట్నంలో ఇద్దరిని అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని ఒక్కరిని చేశాను, డిప్యూటీ డైరెక్టర్ని ఒక్కరిని చేశాను లేడీస్లో, అలాగే కర్నూలులో స్వరూపకి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చాను. ఒక మగపిల్లవాడిని కూడా విశాఖపట్నం అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ చేయాలి అని అనుకున్నాను. అది ఎక్కడ ప్రకటిద్దాం అనుకున్నాను, సర్ప్రైజ్గా సెమినార్లో వేలాది మంది ప్రజలు వచ్చిన దగ్గర అక్కడ వాడిని అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్గా చేద్దామని నిర్ణయించుకున్నాను. నేను ఒకవేళ ఇక్కడ డిక్లేర్ చేస్తుంటే వాడు బ్రతుకునేమో వీళ్ళతో పాటు. నేను వాడిని ఇక్కడ డిక్లేర్ చేయకుండా సెమినార్లో వేల మంది ప్రజల మధ్య డిక్లేర్ చేయాలనుకున్నాను. ఇక చేస్తే ఉంచాలి అని అనుకున్నాడేమో దేవుడు, తీసుకున్నాడు, తీసుకుపోయాడు. కొడుకులు కానీ కూతుళ్ళు కానీ బయటకు వెళ్ళేటప్పుడు వచ్చినంత వరకు తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. వెళుతున్నానమ్మా, వెళుతున్నాను డాడీ అంటే హైందవుల్లో అలా అనకనాయన వెళ్ళొస్తాను అనమంటారు. మీకు తెలిసిన మాటలు ఇవన్నీ, వెళ్ళి వస్తాను, వచ్చేయాలి. మనకి ఇలాంటి ఆలోచన వెళ్ళి వస్తాను అనే మాట మనం వినాలి అనుకునేటప్పుడు దేవుడు నరులారా తిరిగి రండి అని పంపించినప్పుడు చెప్పాడు. అవును కదా, చర్చి విడిచిపెట్టేగానే మీరందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారా? మీ ఇంటికి వెళ్తారు, అక్కడ మీ వాళ్ళు ఉంటారు, అక్కడ మీ ప్రాపర్టీ ఉంటుంది,
మీ బట్టలు ఉంటాయి, మీ టేబుల్లు ఉంటాయి, మీ గిన్నెలు ఉంటాయి, అవునా? దేవుడేమంటున్నాడు? దేవుడితో దేవుడు గురించి రాస్తూ మోషే కీర్తన గ్రంథంలో 90వ అధ్యాయంలో మొదటి వచనం అలాగే మూడవ వచనం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు. మాకు నివాస స్థలమైన నీ దగ్గరకు రావాలంటే మనుషుల్ని ఏం చేయాలి? మంటిలో పెట్టేయాలి. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. సమాధి కార్యక్రమం జరిగేటప్పుడు అందరూ వెళ్ళారు, అందరూ ఏడుస్తున్నారు, కానీ ఆయన సంతోషిస్తున్నాడు. ఎందుకర్రా మీరు అందరూ ఏడుస్తున్నారు? మీరేడిస్తే ఆయనకి ఏడుపు వస్తుంది, ఎందుకంటే ఏమీ తెలియకుండా ఏడుస్తున్నారు మీరు, అంతే కదా. మన వాళ్ళలో ఎవరికైనా బిడ్డ పుట్టిందనుకోండి, ఒక మగపిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఆ తల్లి ఆ తండ్రి వాళ్ళందరూ ఏమనుకుంటారు? సంతోషపడిపోతారు, నా కొడుకు పుట్టాడు అని. చుట్టూ ఉన్న వాళ్ళు మీరు ఏడుస్తున్నారు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారు మిమ్మల్ని చూసి? ఏంటి నాకు కొడుకు పుడితే వీళ్ళు ఏడుస్తున్నారు ఏంటని? వ్యంగ్యంగా లేదది, ఆ దృశ్యం విచారకరంగా లేదు. కొడుకు పుడితే సంతోషించడానికి బదులు ఏడుస్తారేంటి? మీరు చుట్టూ మీరు కూడా ఎందుకు ఏడుస్తున్నారు? దేవుడు తన కొడుకును రప్పించుకుంటే ఏడుస్తారేటి మీరు? పైగా ప్రశ్నలు, ఎందుకు చచ్చిపోయాడు, సేవలో ఎందుకు మరణించాడు, మమ్మల్ని అందరినీ సేవకు పంపించేలాగే చంపేస్తారు అనుకుంటారా? బలహీనులు అనుకుంటారండి, విశ్వాసం లేని వాళ్ళు. బయటికి మీరు ఎలాగొన్నారు కానీ విశ్వాసం లేదు. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ దెబ్బలాడానండి, ఎందుకు అక్కడికి వెళ్ళిపోతున్నారు? అతన్ని ప్యాక్ చేస్తున్నారు, కడుతున్నారు ఐస్ బాక్స్లో పెట్టడానికి. మీరు కళ్ళారా చూడాలంటే మీకు మోదవలసలు అన్ని ఏర్పాట్లు చేశాను, అక్కడ చూడండి వచ్చి. అంటే నిలబడలేరు, ఉండలేరు, కంగారు. అంత కన్ఫ్యూజింగ్ పీపుల్ అండి మనుషులు, కంగారు మనుషులు. కంగారు. నీకు డెత్ డే ఏడుపు, మన డెత్ డే దేవునికి ఆనందం. అమ్మా వెళ్ళిన నా కొడుకు వచ్చేస్తున్నాడు, పరదేశంలో ఉన్నోళ్ళు మంచోళ్ళ గురించి అడుగుతారు, చెడ్డోళ్ళ గురించి కూడా అడుగుతారు. పరదేశంలో ఉన్నారే వాళ్ళు, మంచోళ్ళు ఎప్పుడు వస్తారు అని దేవుణ్ణి అడుగుతారు. అలాగని చెడ్డోళ్ళు ఎప్పుడు వస్తారు? ముందు చెడ్డోళ్ళు ఎప్పుడు వస్తారు అని అడిగిన పరదేశులో నీతిమంతులు ఉన్న చోటులో నుంచి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో కొన్ని వేల సార్లు మీరు చదివి విన్నారా మాట. ప్రకటన 6:10.
ఎన్ని చెప్పినా మీరు అన్నీ మర్చిపోతారు. వేసుకుని గుడ్లు మాసిపోయినట్లు విన ప్రసంగం చెరిగిపోతుంటుంది మీ బ్రెయిన్లో. చెరిగిపోద్దా రూపాయి నోడు? చెరిగిపోద్దా ఆ రూపాయి నోడు? చెరగదు. నోట్లు చెరగవు. నోట్లు చెరగకూడదు, బంగారం తెగకూడదు, చెవులు రాలిపోకూడదు, వాక్యం చెరిగిపోవచ్చు. అది మీకున్న భద్రత. పరదేశంలో ఉన్నోళ్ళు నీతివంతులే అడుగుతున్నారు. ఆరాధ్యాయం 10వ వచనం, దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, తాము ఇచ్చిన భూమి మీద సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను, భూమి మీద వధింపబడిన వారు, చంపబడిన వారు, చంపబడిన వారు, నరకబడిన వారు, అంటే ఆ రోజుల్లో కత్తులతో వాటితో నరికేసేవారు, ఈ రోజుల్లో లారీలతోనూ ట్రైన్లతోనూ బస్సులతోనూ గుద్దేస్తారు. వధింపబడిన వారు, ఆ వధింపబడిన వారు భూమి మీద యాక్సిడెంటల్గా చనిపోయిన వారు, హార్ట్ అటాక్స్తో చనిపోయిన వాళ్ళు, బ్రెయిన్ అటాక్స్తో చనిపోయిన వారు, మరి మీరు వెళ్ళిపోవాలి కదా. వాళ్ళు పరదేశికి వెళ్ళి నీతిమంతులు ఉండే స్థలంలో ఉండి నెమ్మది పొందొచ్చు కదా. నెమ్మది పొందకుండా భూమి మీద ఉన్న వారిని గూర్చి దేవుణ్ణి అడుగుతున్నారు. ఏమని? నాదా, నాదా, సత్యస్వరూపి, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక, ఎందాక భూమి మీద నీచ నికృష్టుల గురించి జాలిపడుతున్నారు, ఎందుకు వాళ్ళని వదిలేస్తున్నారు మీరు వాళ్ళని అని అడుగుతున్నారు. వీళ్ళు వీళ్ళు వచ్చిన వాళ్ళు కొంత తిన్నగా ఉండొచ్చు కదా. అక్కడ చెడిపోయిన వాళ్ళందరి గురించి మళ్ళీ కంప్లైంట్లు ఎందుకు? అక్కడ అంటే భూమి మీద మనకి చిన్న డిఎన్ఏ ఒకటి ఉంది కదా, అందరి మీద కంప్లైంట్లు ఒకటలు అయ్యాయి. అది ఆత్మకు ఉండబట్టాయి, ఎందుకంటే ఆత్మ అందులోనే కదా ఉండి నలిగిపోతుంది. ఇప్పుడు మన ఆత్మలో ఇందులో మంచి అనుభవం కలిగి ఉన్నది దేవుళ్ళోనా పాపంలోనా చెప్పండి. మన ఆత్మలో నూనెలో వేపిన ఫ్రై ముక్కల్లాగా పాపంలో ఏగాయా, వాక్యంలో ఏగాయా? వాక్యంలో ఏగో, కాలవ కూడా సరి ఉడకనివ్వరు, అంటే సరిగ్గా వినరు. అక్కడ అడిగితే అప్పుడు ఆయన అంటున్నాడు, ఎందాక తీర్పు తీర్చక మా రక్తము నిమిత్తము భూనివాసులకు తీర్పు తీర్చక ఉందువు. పాపం అడిగారని దేవుడు ఊరుకోలేదండి, పాపం వాళ్ళకి సమాధానం ఇచ్చాడు. ఎందుకంటే మనకు తెలియాలి కదా అక్కడ ఏం జరుగుతుందో, మన భూమి మీద ఉన్న మీకు తెలియాలి కదా ఏం జరుగుతుంది, ఏం చెప్పాడు సమాధానం వాళ్ళకి. వాళ్ళలాగే చంపబడబోవు వారి సహదాసులు చాలా మంది పోబోతున్నారు, అందరూ పోతారు. ఆ పోయే వాళ్ళ గురించి చంపబడబోయే సహదాసులు, ఉత్తములు, విశ్వాసులు, భక్తులు మర్చిపోకండి. ఆ రిఫరెన్స్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి మీరు. వారి వలే చంపబడబోవు వారి చంపబడబోవు వారి సహదాసులు యొక్క సహదాసులు వాళ్ళు మంచి వాళ్ళు సహోదరుల యొక్కయు, ఆ సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు, లెక్క పూర్తవ్వాలి కదా, ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెను. మీరు పుట్టడానికి రాసుకున్నాను కదా లెక్కలు, మీరు పుట్టినప్పుడు రాసుకున్నాను కదా లెక్కలు, మీ బ్రతుకు దినాలు రాసుకున్నాను కదా మీ లెక్కలు. రాసుకున్నాడా? నేనేమైనా సొంతంగా చెప్తున్నానండి. పుట్టినప్పుడు రాసుకున్నాడా? రాసుకున్నాడు. ఇప్పుడు ఆ రిఫరెన్స్ అంటే మనం చదవలేము. పుట్టక ముందు రాసుకున్నాడా? రాసుకున్నాడు. పుట్టక ముందు రాసుకున్నాడు, పుట్టినప్పుడు రాసుకున్నాడు, పెరుగుతున్నప్పుడు నీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడుతున్నాయి,
ఇకపోతే చచ్చినప్పుడు మాత్రం ఆ డైరీ ఓపెన్ చేయలేదు ఆయన, చెప్పడు. చెప్తే నువ్వు అలర్ట్ అయిపోతావు కదా. నువ్వు ఒక 10 రోజుల్లో చచ్చిపోతావు అనగానే ఇంకా అస్సలు బైబిల్ వదలవు, ప్రార్థన వదలవు. ఒక 10 రోజుల్లో నువ్వు అయిపోతావు, నీ టైం అయిపోయింది అని అన్నాడు అనుకోండి దేవుడు, మన మన గుర్తు మన చెప్పాడు అనుకోండి, నువ్వు అయిపోతావు ఇంకా 10 డేసే ఉంటావు నువ్వు, తండ్రి 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 గుడి దగ్గరే కూర్చుంటావు, ఇంటికి వెళ్ళు, నాకు వాక్యం చెప్పండి, నాకు వాక్యం చెప్పండి. ఎవరు చెప్తారు రేపు ఇప్పుడు? నీకు ఇచ్చిన టైంలో నువ్వు దుర్వినియోగం చేసుకొని నీకు చచ్చిపోయే టైం వచ్చేసరికి నువ్వు ఇలా మమ్మల్ని తినేస్తే నీకు ఏమర్థం అవుతుంది? అన్నిటికీ ఒకటేస్తావు, అన్నిటికీ అన్నిటికీ. క్రూరులు చచ్చిపోయారు, క్రూరులు, కొన్ని క్రూరులు యుద్ధం చేస్తున్న హమాసోళ్ళు, ఉగ్రవాదులు, దుర్మార్గులు వీళ్ళు, ఉగ్రవాదులు, రష్యా వాళ్ళు, ఉక్రెయిన్ వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారా? అలాంటి వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు ఉండరు, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు పాతాళానికి వెళ్తారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళరు వాళ్ళు, వీళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఈవేళ ఒక దుర్మార్గుడు, రాక్షసుడు, హిట్లర్ లాంటోడు, ఏమండి బిన్ లాడన్ లాంటోడు, మీసాల వీరప్పన్ లాంటోడు, బరబ్బలాటోడు, హంతకులు, రేపిస్టులు, దొంగలు, కునికోర్లు చచ్చిపోయారనుకోండి, యుద్ధాలు చేసి దేశాలను వణికించేవాళ్ళు చచ్చిపోయారనుకోండి, ఎవరో రష్యావాడు, అమెరికా వాడు, నార్త్ కొరియా వాడు, వీళ్ళు దేశాలనే చంపేయడానికి, అమాయక ప్రజలు చంపేయడానికి. ఈవేళ వచ్చేస్తున్నాడు మనోడు సదాం హుసేన్, యెషయా గ్రంథం 14వ అధ్యాయం, పాతాళ గుండంలో ఉన్నవాళ్ళు ఏమంటున్నారో చూడండి. యెషయా గ్రంథం, పాపం వాళ్ళు కామ్కున్నారండి. వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి తండ్రి అంటే, వాళ్ళ మాట వినేవారు అక్కడ ఎవరు ఉండరు కనుక, పాప లేకపోతే వాళ్ళు కేకలేదురు. ఎక్కడున్న వాళ్ళ మాటలు దేవుడు వింటాడు? నీతిమంతులుండే పరదయసులో విశ్రాంతి తీసుకున్న వారున్న వారన్న మాటలు దేవుడు వింటాడు తప్ప, ఈ గుండానికి, ఈ అగాధానికి అవతల ఉన్నవాళ్ళు ఉన్నారు చూసారు పాతాళంలో, వాళ్ళ కనబడదు, వినబడదు, దేవుడు పట్టించుకోడు. సెంట్రల్ జైల్లో తీసుకెళ్ళి ఊసల గదిలో పెట్టేసిన తర్వాత చెడ్డిని బనినేసి అక్కడ గోడకు చేరబడతాడు. పాపండి అక్కడి నుంచి కేకలేస్తుంటాడు, అట్నుంచి వచ్చి కానిస్టేబుల్ జైలు వార్డ్ బాయ్ వచ్చి తాపరం కొడతాడు గేటు, రాయ్ ఎదుగురా కేకలేస్తున్నావు అని. అది వాళ్ళ గౌరవం, జైల్లో ఉన్న వాళ్ళకున్న గౌరవం అది. అలాగ పాతాళంలో ఉన్న వాళ్ళు కేకలేస్తుంటే కేకలేరాళ్ళు, ఎందుకంటే అలా కేకలు ఎవరో వినరు కనుక ఆలస్యంగా అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు, వద్దురా నువ్వు నోరెత్తకరా, ఇక్కడ మన మాటలు ఎవరో వినరు, నేను ఇక్కడ సీనియర్ని, 200 సంవత్సరాల క్రితం వచ్చాను ఇక్కడికి, నువ్వు ఈవేళ వచ్చి కేకలేస్తావు ఏంటరా బాబు. ఎవడైనా పోలీస్ స్టేషన్ కొత్తగా వెళ్తే భయపడిపోతాడు, కొత్తగా పోలీస్ స్టేషన్కి వెళ్ళారనుకోండి ఎవరైనా, రే ఇన్ని లాకప్లు పడే అంటాడు ఎస్ఐ, లాకప్లు వేసారనుకోండి భయపడిపోతాడు పాపం. పాతకేడి అనుకున్నాడు ఆడు, నెలకొకసారి వచ్చి వెళ్తుంటాడు,
వాడు లోపల అయ్యగారే, మేము వెళ్తా ఉన్నాయి లోపలికి, నువ్వు మమ్మల్ని ఏం తొయ్యనవసరం లేదు, నువ్వు తాళం వేసుకో అంటాడు. ఆడే లోపలికి వెళ్ళిపోయి అలా పాతాళంలో ఉన్నవాళ్ళు యశగ్రంథం 14:9 నీవు ప్రవేశించుచుండగానే ఒక క్రూరుడు, ఒక నీచుడు, ఒక దుర్మార్గుడు, ఒక నరహంతకుడు ఆడట పాతాళంలో ప్రవేశించగానే లోపలికి వెళ్తున్నాడట. ఇంకా వెళ్తుంటే నిన్ను ఎదుర్కొనుటకై ఇటంత స్వాగతం ఆడికి. నిన్ను ఎదుర్కొనుటకై కింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అదెందుకు కలవరపడిపోతుంది? వాళ్ళెందుకు కలవరపడిపోతున్నారు? ఈడుస్తే వాళ్ళెందుకు భయపడుతున్నారు? ఆలోచించారు ఎప్పుడైనా? వాడొస్తే వీళ్ళెందుకు భయపడుతున్నారు? అన్నీ అయిపోయినాడు వీళ్ళు. ఉరిశిక్షలు పడ్డాయనుకోండి ఎవరికైనా, వాళ్ళేం మాట్లాడుకుంటారు చెప్పమంటారా? దేంట్లో నీ గురిపడింది అని అడుగుతాడు. అది మాట్లాడుకుని మాట్లాడే సంసార పక్షమని మాట్లాడలేవు. దేనికి నీకు ఉరిశిక్ష పడింది అని అడుగుతాడు. 10 మందిని చంపేశాను అంటాడు. అప్పుడు వాడికి ఏదో చెప్పాలి కదా. ఈడు ఏం చెప్తాడంటే, నాకు వచ్చేవారమే ఉరి. ఆహా, శుభవార్త అంత జాగ్రత్తగా చెప్తున్నాడు. నీకు వచ్చేవారం అయితేటి, రేపైతేటి కలవరం. ఈ జైలు గదుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు చూసావా, దొంగతనాలు, తర్వాత రేపులు, తర్వాత ఇలాంటి చిన్న చిన్న నేరాలు చేసేవాళ్ళు ఉంటారా వాళ్ళు? ఒరే, రేపు వెంకటరావు ఊరేటరా, ఊజులు అడుకుంటారు వాళ్ళు. జైల్లో ఉన్నవారు వార్తలు అయ్యే మన న్యూస్ మీడియా వాళ్ళకి వాళ్ళని ఇవ్వరు కానీ, లేకపోతే వీళ్ళకి కావలసినంత ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇద్దరు. అలాగా పాతాళంలో నీ గురికి కింద ఉన్న పాతాళం నిన్ను చూడగానే నీ విషయమై కలవరపడుచున్నది. దేనికి భయపడుతుంది? అది నిన్ను చూచి, చూడండి బైబిల్ చూడండి, అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. ఈ సచ్చిపోయిన వాళ్ళందరినీ రెచ్చగొడుతుందట పాతాళలోకం. ఏరాడు వస్తుంటే మీరు అంత నిశ్శబ్దంగా ఉన్నారు. మీ అందరికంటే గొప్పోడు రాడు అడుస్తుంటే మీరు ఎందుకు చల్లగా కూర్చున్నారు? రేపుతుందట. ప్రేతలు అంటే చచ్చిపోయినోళ్ళు, దుర్మార్గులు, వాళ్ళని రేపుతుందట. ఏమని? ఆ పాతాళంలో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళందరూ నిన్ను చూచి నీవును మావలే బలహీనుడు వైతివా అంటే ఏ నేరం చేసావు, ఎందుకు వచ్చావు, నీవును మాబోటివాడివైతవా మా పార్టీలో చేరిపోయావా, దుర్మార్గుల పార్టీలో? నిన్ను చూసేవాళ్ళు అక్కడ ఏమనుకుంటారో తెలుసా? నిన్ను బాగా నిదానించి, సురేయుడు వీరప్పన్లా ఉన్నాడు, ఒరేవిడు సద్దాం హుస్సేన్లాగా ఉన్నాడు, ఒరేవిడు గడాఫేలా ఉన్నాడు, లిబియా ప్రెసిడెంట్ గడాఫేలా ఉన్నాడు. క్రూరులండి, నరహంతకులు వాళ్ళు. వాళ్ళు క్రూరంగా చంపేశారు భూమి మీద. నిన్ను నిదానించి చూచి చీట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసిన వాడు, రాజ్యములను వణికించిన వాడు, రాజ్యాలనే వణికించినటువంటి అమెరికా వాడు ఇతడేనా? లోకమును అడివి అంటే ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న అగ్ర రాజ్యాలు ఎక్కడికి పోతాయో తెలుసా? మీకు అర్థమైపోయిందా?
వాళ్ళకు సువార్త ఎందుకు? మనం సముద్రాలు దాటి విమానాలు చెప్పడానికి వారంతా సెంట్రల్ ప్రెజెన్స్ వాళ్ళు. దుబాయ్ వెళ్ళి మాట్లాడుతున్నాను 1990లో, చాలామంది వచ్చారు. అయ్యారు మీరు ఇస్రాయేల్ దేశానికి, ఇస్రాయేల్ దేశం అడుగు పెట్టాలి అయ్యగారు అన్నారు. చే అన్నాను. వాళ్ళ దగ్గరికి నేనెందుకు వెళ్ళడం? వాళ్ళ సంగతులు మీకు ఏం తెలుసారా? ఆడ చరిత్ర తెలియదు కదా బాబాయ్. పిల్లులు తిరుగుతాయి, కొందేళ్ళు తిరిగిన బోను అని నేను చెమ బోన్లో తోచిస్తే రాజ్యములను వణికించిన వాడు తడేనా? లోకాన్ని అడివి అడివి అయిపోయిందటండి. ఆ యుక్రెయిన్ చూస్తే పట్టణాలు పట్టణాలన్నీ శ్మశానం అయిపోయాయండి. ఇల్లులు లేవు, ప్రజలు లేరు. అలాగే గాజాను చూస్తే, ఇజ్రాయెల్ దాడిలో గాజాను చూస్తే, మీరు ఆ ఫోటోలు చూసే ఉంటారు, మీ అందరికీ పంపుతుంటాను నా గ్రూపులో ఉన్న వాళ్ళకి, శ్మశానాలాగా అయిపోయిన ఇల్లులు పడిపోయి అక్కడ ఎవరు లేరు, కుక్కరు లేవు, పిల్లులు లేవు, తిరగటం లేదు అక్కడ. రాజ్యాలనే లోకాన్ని అడవిగా చేశారా మీరందరూను? దేవుడు ఇచ్చిన లోకాన్ని నాశనం చేశారా మీరందరూ? దాని పట్టణములను పాడు చేసిన వాడు ఈ పుతిన్ గాడేనా? ఈ ఇజ్రాయెల్ వాడు వీడేనా? మనోళ్ళు అంటారు బా ఇజ్రాయెల్ జయించేస్తుంది. ఏట్రా జయిస్తుంది తెలుగుతో కూడా? నీకు అసలు బైబుల్ తెలియక ఈ బూతులు మాట్లాడుతున్నారు అర్థం కాక. కనుక నీతిమంతులు ఉండేవాళ్ళు ఏం అడుగుతున్నారో విన్నారు? నరకగుండంలో ఉన్నవాళ్ళు ఏం అడుగుతున్నారో విన్నారు? భూమి మీద ఉన్న దేవుని పిల్లల్ని దేవుడే అడుగుతున్నాడో విందాం. అప్పుడు క్లోజ్ చేసుకుందాం. తర్వాత భూమి మీద ఉన్న మనల్ని ఎవరిని? దుష్టుళ్ళు కాదండి, దుష్టుళ్ళు ఆయన అడగడు. కొడుకు చిన్న కొడుకు వెళ్ళిపోయాడు ఆస్తి పట్టుకొని, వెళ్ళకు నాయన, ఉంచేనాయనా, ఇవ్వన్నాయన అనేం అనలేదు తండ్రి. వాటాలు తగ్గొట్టాడు, మూట ఎత్తేసాడు, వదిలేశాడు. దేవుడు కూడా మనల్ని వదిలేశాడు భూమి మీద. ఇంకా మిమ్మల్ని ఏమండి ఆయన? మీరు భూమి మీదకు వచ్చి బాగా ఖర్చు పెట్టి సర్వ నాశనం చేసుకొని ఆరోగ్యాన్ని శుభ్రంగా పాడు చేసుకొని తినడానికి తిండి లేక పందులు పొట్టు తింటుండడానికి పందుల దగ్గరికి వెళ్తే పందులన్నీ మూతులతో నిన్ను పొడిసేసి మా నాన్న దగ్గర ఎంతమంది సర్వెంట్స్ ఉన్నారు, వాళ్ళు మంచి ఫుడ్డు, నాకేటి దరిద్రం లేదు బాబు మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతానని అలాగనే వచ్చాడు తప్పని కుమారుడు. తండ్రి దూరం నుంచి వాడు ఎందుకు వస్తున్నాడు, వాడిని అక్కడే పాతేయండి అన్నాడా? ఎవరితో చెప్పకుండా ఆయనే మేడ దిగి పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు నా కొడుకు వచ్చేస్తున్నాడని. అదండి దేవుని మనస్సు. నువ్వు మారేవనుకో అక్కును చేర్చుకుంటాడు, అంటే గుండెకు హత్తుకుంటాడు, నిన్ను కౌగులించుకుంటారు, ఈ మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. ఒకవేళ కొడుకు నాన్న కంపు కొట్టడం లేదా నన్ను ముద్దు పెట్టుకుంటున్నావు అని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏమంటాడు? నాలాంటి తండ్రి అయితే ఏమంటాడు తెలుసా? ఒరే మంచి సెంటెడ్ స్మెల్ రా, ఐ లైక్ ఇట్. ఏదో పాటలో
ప్రియుడు పాడతాడు ప్రియురాల గురించి, చెప్తాడు. నాకు గుర్తు రాలేదు, పంతులు గారికి గుర్తొచ్చింది. చెప్పు, పర్లేదు లేరా, నీ పేరు చెప్పుకోవాలి కదా మేము. నీ ఒంట్లో ముచ్చెమటైనా నా పాలిట, నీ ఒంటిలో ముచ్చెమటైనా నా పాలిట పన్నీరే, నా పాలిట పన్నీరే. ఏం వాసిపోయావురా, ఎలాంటి పాటలు కడతానని ముచ్చెమట. ప్రియురాలను చూసి ప్రియుడు అంటున్న మాట నిజమే కదండి, ఒక రకంగా నిజమే కదా. కొడుకండి, కొడుకు చిన్నపిల్లడు దొడ్డుకెళ్తే ముక్కు మూసుకొని ముత్తు గుడ్డు కట్టుకొని వెళ్తుందా తల్లి? చేతి గ్లౌజులు వేసుకొని కడుగుతుందా తల్లి? పిచ్చి ప్రేమ. తాను కనిన తన బిడ్డ పైన ఉన్న అపరిమితమైన ప్రేమ. నా ప్రేమ అలాంటిదేనండి. అలా కంపు కొట్టుకున్న వాళ్ళు అందరి దగ్గరికి వచ్చేయకండి. నాకు ప్రేమ ఉంది, కానీ మీ దగ్గర బ్యాక్టీరియా ఉంటుంది. అది నాకు ఎక్కేసింది అనుకోండి, దేవుడు నన్ను తీసుకుంటాడు. కానీ ఆ సమయంలో అన్నీ అనిపించవండి. నా ప్రేమ, నా కుమారుడు, నా కూతురు, నా ప్రియురాలు, నా భార్య, మనుషుల మధ్య ఈ అపరిమితమైన ప్రేమను పెట్టింది దేవుడే కదండి. ఇవన్నీ నేర్పించాడు మనకి. మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తీసుకెళ్ళిపోయాడు కొడుకుని. కనుక దేవుడు కీర్తనల గ్రంథము 116:15 చందు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు ఇంత భయంకరమైన యాక్సిడెంట్ అయిపోయింది, దేవుని సేవలో వెళ్ళప్పుడా, చూడు నేను ఏ దేవుడు సేవ చేయలేదు, బతుకున్నాను 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 అని గెంతాడు అనుకోండి, వాళ్ళందరికీ రిఫరెన్సు పాఠం కావాలి. కీర్తనలు 116:15 యెహోవా భక్తుల మరణము తండ్రి కుమారులు భక్తులైన తన కుమారుల మరణం తండ్రి దృష్టికి విలువ గలది. ఆయన దృష్టికి విలువైనది. ఎవరక్కడ కోటానుకోట్ల మంది దేవదూతలు, ఎవరక్కడ? టైం అవుతుంది 13వ తేదీ 6:12:12 మధ్య నా కొడుకు సిద్ధంగా ఉన్నాడు రావడానికి. నా పని మీదే వెళ్తున్నాడు, నా పని మీద వెళ్తున్నాడు. ఎవరక్కడ? చెప్పండి సర్వాధికారి అంటారు దేవదూతలు. అందులో ఒకరు నేను తీసుకుంటున్నాను, తీసుకొచ్చేయండి తీసుకొచ్చేయండి. సౌండ్ సిస్టమ్ బాక్స్ పట్టుకుంటాడు, వినయ్ ఒక పక్క పట్టుకుంటాడు, చందు ఒక పక్క పట్టుకుంటాడు, చందు భార్య మైకు పట్టుకుంటుంది, పాట పాడుతుంటుంది, వీధుల్లంట నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ తండ్రి పనిలో ఉన్నాడు కదా, తీసుకొచ్చేయండి. బొమ్మేశాడు చూడండి, ఇలాంటి ముద్దులు కొడుకుని
ఆ పాపిష్టి లోకంలో ఉంచదలుచుకోలేదు నేను. ఇలాంటి ముద్దుల కొడుకుని ఆ పాపిష్టి లోకంలో ఉంచదలుచుకోలేదు నాయన. ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువైనదట. చావు విలువైనదా? మీరందరూ ఎందుకు ఏడుపుతున్నారు అక్కడ? నేను శుభ్రంగా చెడదిట్టేశానండి హాస్పిటల్కి వెళ్ళి అందరినీ. చందు భార్య అని భయపెట్టడానికి వెళ్ళారు వీళ్ళందరూ అక్కడికి. గొప్ప సంపతే దేవుడి దగ్గరికి వస్తారా 300 మంది? ఏదో ఎంతమంది ఉన్నారు లెక్కటండి. దేవుని జీవవాక్యాన్ని వినటానికి ఎంతమంది ఉన్నారు ఈ ఫ్లోర్లో లెక్క పెట్టండి. ఒక 100-120 మంది ఉంటారు. రేపు 500 భోజనాలు పెడితే 2000 ఆయన దృష్టికి విలువ కలది. చందు చావు, చందు మరణం, చందు యాక్సిడెంటు ఆయన దృష్టికి విలువ కలది. తెచ్చమంటాడు. దేవదూతలు వచ్చేస్తారండి. అక్కడ చీకటైనా ఏవైనా ఏంజిల్స్ దిగిపోతాయండి అక్కడికి. దేవదూతలు ప్రకటన 14:13 ప్రకటన 14:13 బాగా వినండి బైబిలు, బాగా చదవండి బైబిలు. ఇంటికి వెళ్ళి అంట్లు తోముకోవడం, బట్టలు తుక్కోవడం, నీళ్ళు మోసుకోవడం, పైపు దగ్గర గొడవలు పడడం, బిందుతో నీళ్ళు తెచ్చుకోవడం, బిందులతో కొట్టుకోవడం, ఆడపిల్లలు బాగా ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కనుక పొయ్యి మీద అన్నం పెట్టేనా బైబిల్ చదువుకోవచ్చు, పొయ్యి మీద కూర పెట్టేనా బైబిల్ చదువుకోవచ్చు. మీరు గొప్ప లక్కీ ఫీల్ సార్ రాగల. నిజంగా మగవాడు కష్టపడి వస్తాడు పెంచడానికి మిమ్మల్ని. మీరు చక్కగా ఇంట్లో వండుకు తింటమే కదా. మరి మీరు నీడలో ఉంటారు. మీ ఆయన వర్షంలోనైనా పనిచేయాలి, ఎండలోనైనా పనిచేయాలి. సముద్రంలో నా పిల్లలు వేటకి వెళ్ళిపోతారు. ఆ సముద్రంలోకి వెళ్ళిపోతారు వెళ్తే వెళ్ళిపోయే వాళ్ళు మొన్న అడిగాను. నా కొడుకు వచ్చాడు చేపలు పట్టుకొని. నాయన నీ బోటుకి మోటార్ ఉందా అన్నాను. ఉందడా అడిగి అన్నాడు. బోట్ అంటే పెద్ద స్టీము షిప్లా చూడకండి, చెక్కలో. నైనా నడి సముద్రంలోకి వెళ్ళిపోతారు కదా, ఊరు కనబడనంత వరకు వెళ్ళిపోతారు. చుట్టూ సముద్రమే. ఎప్పుడు వెళ్తారు నాయన మీరు డ్యూటీకి? తెల్లవారి 1 గంటకి వెళ్ళిపోతామంతా డాడీ అని. తెల్లవారి 1 గంటకే? ఎప్పుడు తిరిగి వస్తారు నాయన? సాయంకాలానికి వచ్చేస్తాం డాడీ. చీకటి పడుతున్న వేళకి చేరిపోతారు. ఒడ్డు అదేవైనా విమానమా కదలకుండా ఉండడానికి? ఏవైనా బస్సా? లేకపోతే ఇంట్లో ఉన్న ఇల్లులా ఉంటుందా? గాలి, నీరు, వర్షం వస్తే తడిచిపోవటమే. మరి వర్షం వస్తే ఏం చేస్తారు నాయన? తడిచిపోతాం డాడీ. ఏం కాకుండా చెప్తున్నాడు తడిచిపోతామని. మనకి వర్షంలోకి వెళ్ళడానికి ఎక్కడో నెక్కేస్తాం, ఎక్కడే నీళ్ళు ఉంది కదా అక్కడ దూరిపోవడానికి. కష్టపడాలి కదండి, భార్యని పిల్లల్ని పెంచాలి వాళ్ళు. కనుక మీరు ఇంట్లో ఉంటారు కనుక ఎండ పడదు, వర్షం కురవదు. మీ మీద చక్కగా కూర్చొని బైబిల్ చదువుకోవచ్చు. అలా చేయకుండా 24 గంటలు గుడ్డలు ఉతుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు, అంటులు తోమిన వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇంట్లో ఉన్న డ్రమ్ములన్నీ మోసుకొచ్చి నింపెత్తుంటారు నీళ్ళతోనే. చదవండి. మా వాళ్ళతో ఎక్కువ చెప్తున్నానండి. మిమ్మల్ని ఎక్కడో చూడాలనుకుంటున్నానర్రా, బాగా చదువుకుండర్రా బైబిలు అంటాను. చాలా నెమ్మదిగా చెప్తానండి. మిమ్మల్ని ఏదేదో చేసేయాలనుకుంటున్నాను. మరి మీరు ఏదేదో చేసేయాలంటే మీరు తొందర తొందరగా బైబిల్ నేర్చేసుకోవాలి కదా.
ప్రకటన 14:13 ఇప్పటి నుండి ఉండ్రాలు తీయనివ్వరా, వాళ్ళు తీయనివ్వరా, వాళ్ళు తీయకపోతే వదిలేస్తారు, వదిలేస్తే ఇంక పట్టించుకోరా, ఎక్కడో ఎక్కడో చెప్పాడండి నాకు తెలియదండి అంటారు. విన్నీ వాళ్ళు వినాలి కదా, పెన్నున్నోళ్ళు రాసుకోవాలి కదా. ప్రకటన 14:13 ఇప్పుడు వినండి. ఇప్పటి నుండి దేవుని యందు మరణించిన వారు, బాగా వినాలి, అండర్లైన్ చేసుకోండి, ప్రభునందు మరణించిన వారు, అది యాక్సిడెంట్ కావచ్చు, హార్ట్ అటాక్ కావచ్చు, బ్రెయిన్ అటాక్ కావచ్చు. నేను అంటుంటాను అప్పుడప్పుడు, మీరు చనిపోయే చివరి క్షణాన దేవు దొంగవాడిలాగా, సిలువలో ఉన్న దొంగవాడిలాగా దేవుణ్ణి అడుగుతూ చావండి అంటాను. అదే చందు అంటున్నాడు, నేను ఇక్కడ నేను రాకపోయినా మీటింగ్ జరిపించండి అన్నాడు, ఇడు వెళ్ళిపోయాడు. మీటింగ్ ఆపొద్దు అంటున్నాడు భూమి మీద, భూమి మీద ఏమి ఆపకూడదు, చావుతో ఆగిపోతావు, అన్నీ అన్నీ అయిపోతాయి నీకు. నో విశ్రాంతి, రెస్ట్ ఇన్ పీస్. రెస్ట్ ఇన్ పీస్ అని సమాధిలో పెట్టిన వాడి మీద రాస్తారు బోర్డు, ఏడి లోపల ఉన్నాడు రెస్ట్ ఇన్ పీసా, ఆ మాంసం కులిపోయి దుమ్ములు విరిగిపోతుంటే రెస్ట్ ఇన్ పీస్ ఆయన. మీకు అదే అర్థం కదా రాయి ప్రపంచ క్రైస్తవులకి, రెస్ట్ ఇన్ పీస్ అంటే అక్కడ, ఎక్కడ కాదు. ప్రభునందు మృతులు, ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు అంటే ఏంటో తెలుసు మీకు, ఆశీర్వదింపబడిన వారు. ధన్యులు అంటేటి ఆశీర్వదింపబడిన వారు, ఎవరు ఆశీర్వదింపబడిన వారు, ప్రభునందు మరణించిన వారు ఆశీర్వదింపబడిన వారు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని, వారు భూమి మీద తమ సేవా కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని 6:14 ఆపేశాడు చందు. 13వ తారీఖు 6:14 ఆపేశాడు చదువు నేను ఆ మాట. వారు తమ ప్రయాసములు మాని, తమ ప్రయాసములు భూమి మీద దేవుని కొరకు ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు, వారి క్రియలు వారి వెంట పోవునని, వారి వెంట పద చందు మేమంతా ఉన్నాం మీకు, మేమంతా నువ్వు చేసిన పనులు మేమంతా, వాళ్ళందరూ వచ్చేస్తారట మీ వెంట, నువ్వు చేసిన పనులు మేమంతా. ఏడు 7 సంవత్సరాల తర్వాత దివ్యకి చందుకి పెళ్లి చేశానండి, ప్రేమలో 7 ఏళ్ళు ప్రేమించుకున్నారు వాళ్ళు. వాళ్ళ అమ్మ నాన్న ఈ గదిలోని ఈ క్యాబిన్లో కూర్చోబెట్టి వాళ్ళు పెళ్ళి చేయడానికి ఇంట్రెస్ట్ లేదని నాకు తెలిసి క్యాబిన్లో పిలిచి చీవాట్లు పెట్టి తిరుగుతున్నారు వాళ్ళిద్దరూ, పెళ్ళి చేయండి. ఇదే సంఘంలో పెళ్లి జరిగించాను ఇద్దరికి. 7 సంవత్సరాలు సువార్త కార్యక్రమాలు ఆగకుండా జరిగించారు భార్య భర్తలు. ఏడు సంవత్సరాల సేవ తర్వాత వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల సేవ తర్వాత యేసు వెళ్ళిపోయాడు. ఆయనకు 3 సంవత్సరాల సేవ తర్వాతే కదా వెళ్ళిపోయాడు. 30 ఏళ్ళు అమ్మా నాన్న దగ్గరే కదా ఉన్నాడు యేసు ప్రభు. ప్రభునందు మృతులు ఆశీర్వదింపబడిన వారు. చివరి వచనం యెషయా గ్రంథము 57:1-2 మీరు ఎప్పుడు కూడా అండర్లైన్ చేసుకోండి,
మీ ఇంట్లో ఒక బోర్డు మీద రాసుకొని, ఒక అట్ట బోర్డు మీద లేకపోతే ఫ్లెక్స్ మీద రాయించుకొని మీరు పడుకునే మంచం ఎదురుగుండా పెట్టుకుండది. ఎంత బాగుంటాయి ఈ వచనాలు! యెషయా గ్రంథం 57:1-2 వచనాలు. నీతిమంతులు భక్తులు చచ్చిపోవడం, చందు చచ్చిపోయాడా, సేవలు చచ్చిపోయాడా, ఏదో పాపం చేస్తుంటాడండి. చూసారా ఎలా ఎంత నీచంగా అనుకుంటుంది ఈ లోకం. నీతిమంతులు నశించుట చూచి ఎవరినూ దానిని మనసున పెట్టరు, ఎవరూ తమ మనసులో పెట్టుకోరా. తెలియదు వాళ్ళకి, మూర్ఖులు వాళ్ళు. ఈ చావు విషయమైన తెలియదు వాళ్ళకి. చత్తే గాల్లో కలిసిపోతాం, నీటిలో కలిసిపోతాం, ఇదిగో ఇలాట మాటలే, మట్టిలో కలిసిపోతాం. భక్తులైన వారు తీసుకొనపోబడుచున్నారు దేవదూతల ద్వారా. లాజరు గారు చచ్చిపోయినప్పుడు దేవదూతలు వచ్చేసారు కదా. భక్తులైన వారు తీసుకొనబోబడుచున్నారు, పాపులైన వారు చిరాయువులుగా భూమి మీద బతుకుచున్నారు. అది నేను చెప్పిన వచనం, కిందది నా వచనం, మీదది దేవుడు చెప్పిన వచనం. భక్తులైన వారు తీసుకొనబోబడుచున్నారు, దుర్మార్గులైన వారు భూమి మీద పాపీ చిరాయువులుగా బ్రతుకుచున్నారు. ఈ కిందది అర్థమవుతుంది కానీ పైది అర్థమవుతుంది వాళ్ళకి. లోకం మాటలనే నమ్ముతుందండి. లోకం మాటలనే నమ్ముతుంది. ఒరే నాయన, ప్రసాద్ భార్య మైకెట్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆ ఫోటో మన చూపించారా, ఒకసారి చూపించరా. మార్నింగు, ఎర్లీ మార్నింగు తెల్లవారు 6 గంటలకు వెళ్ళి బ్లడ్ ఎక్కించుకోవడానికి, కిడ్నీస్లో మరి బ్లడ్ మార్చాలి కదండి, మారుస్తుండాలా. గూగుల్ మీట్లు అటెండ్ అయిపోయిందండి హాస్పిటల్ నుంచే. ఈ పైపులు గీపులు ముక్కులు చేతులు గీతులు ఇవన్నీ ఉంటుండగానే గూగుల్ మీట్లో ప్రత్యక్షమైపోయిందట. మైక్ పట్టుకొని పాడుతుందండి ఆ వీధిలోను, చూశాను నా కూతురు ఫోటో. అమ్మా, నీ గురించి దేవదూతలు సిద్ధంగా ఉంటారు, కానీ తొందరగా రారు, కంగారు పడకు. హ్యాపీ జర్నీ. నువ్వేం వీళ్ళ చూసుకోవాలి, నువ్వు జాగ్రత్తగా రా, కొడుకుల్లారా జాగ్రత్తగా మీ నాన్నని చూసుకుంటారా అంటే, మీ ఆయన అమాయకుడు గారు నీ కొడుకులు తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా. ఎందుకు తీసుకొని పోబడుచున్నారు, ఎందుకు చచ్చిపోతున్నారు, ఎందుకు విశ్రాంతిలో గడిపోతున్నారు అంటే, కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదు, ఎవరికి బుర్రలేదు, ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు, వారు నిత్యమైన విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు. మాకు ప్రియులు ఆత్మీయులు మరి శ్రీనివాసరావు గారు తాజ్మహల్ అది చూడడానికి ఇండియా బయలుదేరారు. అప్పుడు ఎంత బాధపడ్డానో మీకు తెలుసు కదా. కారు నడుపుతూ సౌదీలో కదండి ఉండేవారు, షుగర్ కదా వీక్ అయిపోయింది, షుగర్ బ్యాలెన్స్ పోయింది. ఆ డోర్ తీసేసి అలా బుర్ర ఉంచి బయటికి అలా ఉండిపోయాడండి సౌదీలో. వాళ్ళ ఫ్యామిలీ కదండి తిప్పుతాడు. ఆ వానర్ చూశాడు, బాబోయ్ మమ్మల్ని తీసుకెళ్ళేటప్పుడు కానీ ఇలా కానీ బుర్ర దించేసాడు అనుకో, అక్కడ కారులు మామూలు వేగంతో వెళ్ళవమ్మా, విమాన వేగం, రోడ్లు చాలా విశాలంగా ఉంటాయి, 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయండి కారులు ఈ గల్ఫ్ దేశాల్లో.
వెంటనే రిటైర్మెంట్ ఇచ్చారు. పోని రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ షుగర్ మిషన్ కొన్నాను, షుగర్ ట్యాబ్లెట్లు కొన్నాను, ట్యాబ్లెట్లు కొన్నాను, అన్నీ కొన్నానండి. ఎందుకంటే ఆత్మీయులు మాకు. ఈలోగా క్యాంప్ వెళ్ళిపోయడం విన్నానండి. నాకు బెంగు వచ్చేస్తుందండి, వాళ్ళు చాలా చక్కగా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎటుట కారు మేనల్లుడికో ఎవరికో నేర్పించడానికి తిప్పటానికి ఈయన గారు వెళ్ళారండి ఎస్కార్ట్ కింద. అని ఈయన మళ్ళీ నడపటం, మరి ఈయనకి ఎక్కడైనా షుగర్ డౌన్ అయిపోతే తాజ్మహల్ను గుద్దేస్తాడు వెళ్ళి. భయపడ్డాను కదా, ప్రసంగాలన్నీ చేశాను ఆయన మీద. పోన్లండి క్షేమంగా వచ్చాడు, క్షమించండి అని అడిగాడు, కాళ్ళకు వంగి నమస్కారం పెట్టాడు. బతికుండి వచ్చాడు కనుక జరగకూడదు జరిగితే. వారు విశ్రాంతిలో ప్రవేశించుచున్నారు కీడు చూడకుండా, తప్పులు జరగకుండా, తప్పులు చూడకుండా, పాపాలు చూడకుండా దేవుని దగ్గర సన్నిధికి చేరిపోయారు. అదండి ఎందుకు చచ్చిపోయాడని ప్రశ్నలు వేయకండి. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాం మిమ్మల్ని. అలాగ అడిగితే వీళ్ళందరికీ మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేసి పెద్ద బస్సులు అడిగి రప్పించి వీళ్ళందరిని ఎక్కించి అందులో పడేయండి బాబు. వీళ్ళకి ఎంత చెప్పినా వినరు. చందు మరణం ఆనందదాయకమేనా? మీరందరూ నోరు విప్పి చెప్పాలి. చందు మరణం ఆనందదాయకమేనా? ఎవరికి ఆనందదాయకం? దేవునికి. మిమ్మల్ని అడగను, ఎందుకంటే మీకు దుఃఖదాయకమే అంత. కనుక మరణించి నిజంగా నీతివంతులు మరణించినప్పుడు అమ్మయ్యా హ్యాపీ. సరండి, మిలిటరీలో ఉన్నవాళ్ళకి, సైన్యంలో ఉన్నవాళ్ళకి రెండు మూడు నెలలు సెలవు దొరికింది అనుకోండి, పొంగిపోయి చెప్తాడు రూమ్మేట్స్తో, సెలవు దొరికింది బ్రదర్ ఇంటికి వెళ్తున్నాను భార్య పిల్లలు చూడటానికి. దేవుడు సెలవిచ్చాడు బ్రదర్, నేను వెళ్ళిపోతున్నాను దేవుడి దగ్గరికి అని ఎవరని చెప్తారా? డాక్టర్ గారు నన్ను ఎలాగైనా బతికించండి, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, ఇంకా ఇక్కడ కుళ్ళు కుళ్ళు చావడానికే వెళ్ళిపో బెటరు. ఆ ఉన్న 10 రూపాయలు అనండి భార్యకైనా మిగిలితే నీ ఖర్చు పెడితే ఏముంటుంది ఇంకా? వాళ్ళు అడుక్కు తినాలి. ఓకే మై చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, అందరికీ సెలవు.